కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే వడ్లు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరిని మార్చుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట హత్నూర చిలిపిచెడు కోల్చారం కౌడిపల్లి వెల్దుర్తి మండలాల నుంచి పార్టీ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నర్సాపూర్ ప్రధాన చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పండించే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని తెలంగాణ ప్రభుత్వంపై కక్ష సాధింపు మానుకోవాలని ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అనుచిత పదజాలాలు మానుకోవాలని హెచ్చరించారు. మరి వాళ్ళ బాధలు మరి ఎట్లా పడితే అట్లా నోటికొచ్చినట్టు ఎట్లా మాట్లాడితే అట్లా ప్రతిపక్షాలంటే ఒక బాధ్యతాయుతంగా మరి దేశాన్ని ప్రభుత్వం ఎట్లా నడిపిస్తుందో ప్రతిపక్షాల పాత్ర కూడా ఒక గౌరవప్రదంగా ఉంటే అన్నిటి కూడా మంచిదనేది కూడా నేను అందరితోటి మాట్లాడుతున్నా. లేకుంటే మేము కూడా బజార్లో దిగవలసిన అవసరం వస్తాయనేది కూడా మేము హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి 8 సంవత్సరాలు అయింది, మరి 8 సంవత్సరాలలోనే రైతులందరూ కూడా ఒక ఆశాభావంగా ఒక ఆత్మ ధైర్యం వచ్చి ఇలా రైతులందరూ కూడా ఊపిరి పోసుకుంటున్న టైంలో ఇలా రైతు బాంధవులందరూ కూడా మంచి ఆర్థికంగా ఎదుగుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాజం గోట్లు కొనుమని నిర్ణయించడం చాలా బాధకరం, ఒక పిడుగు లాంటి వార్త ఇది, అయినా ఎదుర్కొంటామనేది కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. మరి యాసంగి ఒడ్లకు ఒక తపస్సు మాదిరిగా మరి రాజకీయ నాయకులందరూ కూడా రోడ్ల మీద నిలబడి లారీని తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటేందుకు ప్రతి ఒక్కరు కూడా నిద్రపోకుండా మా నాయకులు ఎంపీపీలు కానీ డిప్యూటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ రైతు నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా నిలబడి ఇలా రైతాంగాన్ని ఆదుకున్న సంగతి తెలిసిన విషయమే. ఇవాళ తప్పకుండా ఒకటే మనం చేస్తున్నాం, ఈ వైఖరి కూడా మారాలి. ఇవాళ పంజాబ్ లో ఒక కానీ న్యాయం చేయాలని నేను కోరుతున్నా. మరి మా రైతాంగం అంతా కూడా మన నాయకులందరూ కూడా పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు వీరందరూ కూడా సమైక్యంగా ఉండి మనమందరం కూడా ఎదుర్కొని వెళ్తున్న అవసరం ఉందని దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున